చెప్పండి, మా అమ్మ వారికి ఎంత అవమానం జరిగింది, అదే విధంగా మన హిందూల మీద కూడా ఇప్పుడు లాటరీ ఛార్జ్ చేయడం కూడా మీరు చూసారు, సో ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు, అదే విధంగా మీ డిమాండ్ ఏంటి? చూడండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది మొదటిసారి కాదు జరగడము. ప్రతిసారి ఎవడో ఒకడు రావడం, అమ్మవారిని తన్నడమో లేకపోతే వ్యాండలైజ్ చేయడమో జరుగుతుంది. అలా జరిగినాక ఆగంతకుడు దొరికిన తర్వాత వాడిని పిచ్చోడిని చేస్తున్నారు, మెంటల్ ఆట. పిచ్చోడికి కేవలం అమ్మవారి టెంపుల్లే దొరుకుతున్నాయా? అమ్మవారి టెంపుల్లే కనిపిస్తున్నాయా? అమ్మవారి టెంపుల్ లోపలికి వచ్చి తలుపులేసున్నా అమ్మవారి టెంపుల్ లోపలికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేపిస్తున్నారు. మాకు న్యాయం కావాలి, హిందువులకు మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాడడానికి వచ్చిన ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ఇక్కడ హిందువులనేమో కొడుతున్నారు, హిందువుల పైన లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ఇదేమి న్యాయం? రేవంత్ రెడ్డి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా? గవర్నమెంట్ పనిచేస్తుందా? గవర్నమెంట్ కేవలం టోపీలు పెట్టుకున్న వాళ్ళకు తొత్తుగానే ఉంటుందా? హిందువులని, హిందువులు లేరా ఈ గవర్నమెంట్ లో? ఎమ్మెల్యేలు లేరా? ఎమ్మెల్సీలు లేరా? హిందువుల గురించి ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేదు? మన అమ్మవారికే కాదు, అదే విధంగా ఇక్కడ అంబర్పేటలో చూసుకున్నా గానీ అక్కడ కూడా బండలు వేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన హిందూ దేవస్థానాల మీద ఒక టార్గెట్ వేసి ఇవన్నీ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అంటే మీరేమనుకుంటున్నారు? ఈనాడు భారతదేశం మొత్తం మీద హిందువుల పైన మూకుమ్మడిగా దాడి జరుగుతుంది, అది దేవాలయాల పైన గాని. ఒక హిందువుల గురించి జరిగినటువంటి ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు తల నరికేశారు రాజస్థాన్ లో. ఒక హిందూ గ్రీన్ వాళ్ళ జెండాను తీసేసి మన ధ్వజాన్ని ఎగిరేసినందుకు 36 బుల్లెట్లు దించేశారు గోపాల్ మిశ్రాకి. ఈ రోజు హిందువుల పైన మూకుమ్మడి దాడి జరుగుతున్నా కూడా ఈనాడు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక్క చోటనే కాదు, హైదరాబాద్ లో 3 ఇన్సిడెంట్లు అయినాయి, మిగిలిన ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో బోలెడన్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటిపైన సీఎం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు వీటిపైన వాయిస్ రేజ్ చేయట్లేదు? తిరుపతి లడ్డు పైన, తిరుపతి లడ్డు అడల్టరేషన్ గురించి చూసాం మనము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా అక్కడ రియాక్ట్ అయ్యారు, దాని ప్రక్షాళన చేస్తున్నారు. ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడట్లేదు? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? మినిస్టర్లు ఎందుకు మాట్లాడట్లేదు? దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ పండుకున్నాడు? మాకు న్యాయం జరగాలి, జరిగే వరకు ఇలాగే ఉంటది, ఇది ట్రైలర్ మాత్రమే, ముందు ముందు ఇంకా చూపిస్తాం హిందువుల ఐక్యత ఎలా ఉంటుందో చూద్దురు. అదే విధంగా మీ ఆడవాళ్ళ మీద కూడా, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద లాఠీ ఛార్జ్ చేయడం కూడా జరిగింది. ఈ లాఠీ ఛార్జ్ అదే చెప్తున్నాను కదా, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ నెత్తి మీద టోపీ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. ఈనాడు అరాచకాలు, మహిళల పైన జరుగుతున్న అరాచకాల పైన మాట్లాడరు, హిందువుల పైన జరుగుతున్న అరాచకాల పైన మాట్లాడరు. ఒక హిందూ దేవాలయం మీద జరిగిన దాన్ని ఖండిస్తూ వచ్చినటువంటి హిందువుల పైన లాఠీ ఛార్జ్ చేస్తున్న పోలీసులకి ఏమనాలి? వాళ్ళకి గాజులేసి పంపించాలి, సలీం ఏం చేయాలి ఇప్పుడు? ఆ సలీం అడ్డంగా నరికేయాలి, అమ్మవారికి బలి ఇవ్వాలి, ఇదే మా డిమాండ్. దీంతో పాటు కూడా ఇంకా 140 మంది, 150 మంది ఇక్కడ మోటార్ పోలీసు హోటల్లో కూడా దొరికినట్లు అర్థమవుతుంది. వాళ్ళను కూడా జైల్లో నుంచి మంచి ఫుడ్ పెట్టేసి వాళ్ళని మాత్రం ఏమండడం లేదు, కానీ ఇక్కడ ఏకమైన హిందువులను మాత్రం కొడుతున్నారు. ఇక్కడ మెజారిటీగా హిందువులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ అసలు ముస్లింస్ ఎలా ఎంటర్ అయ్యారు? ముస్లింస్ ఇక్కడ దర్గా కట్టడం కోసం, మెజారిటీగా హిందువులు ఉన్న ప్లేస్ లో దర్గా కట్టడానికి అనుమతులు ఎవరిచ్చారు? ఆ అధికారం ఎవరికి ఉంది? కాబట్టి ఇది మొత్తంగా చిన్న దగ్గర నుంచి చూసుకుంటే పెద్ద విషయం వరకు కూడా మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్, ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ పోలీసులు హిందువులను కొడుతున్నారు, 150 మంది ఇల్లీగల్ గా ఇక్కడ వచ్చి మెట్రోపాలిస్ లో వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారంట. అక్కడ జరిగేదంతా ఏం కోచింగ్? ఇదంతా ఇల్లీగల్ గా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గాజులు వేసుకొని కూర్చున్నారా? కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన సంఘటన కాక ఈ వారం 10 రోజుల ఈ భాగ్యనగరంలో ఒకటి కాదు, 2 కాదు, 4, 5 జరిగినాయి. ఈ ఇక్కడ జరిగిన రోజు రాత్రికి అంబర్పేట అన్నారు, అంతకుముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్, అంతకుముందు రక్షాపురము, ఇట్లా ఒకటి ఇంకొకటి ఈ జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఇక్కడ గవర్నమెంట్ నిద్రపోతుంది, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు తడి పట్టేసుకొని పడుకోరు. ఇదే ఇలాంటి సంఘటనలు ఇదే యూపీ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి జాతర జరిగినప్పుడు, ఇప్పుడు యూపీలో ఇలాంటి దేవాలయాల మీద అటాక్ కానీ, మన హనుమంతుని ర్యాలీ తీసినప్పుడు కానీ, మన హనుమాన్ జయంతికి, శ్రీరామనామంకి, హనుమాన్ జయంతికి ఇలాంటి ర్యాలీ పోయినప్పుడు రాళ్ల వర్షం కురిపిస్తే కూడా ముస్లింలు, అపోజిషన్ వర్గం వాళ్ళు సీసీ కెమెరాల ఫుటేజ్ పట్టి అక్కడ సీఎం గారు
వాళ్ళ ఇండ్లను బుల్డోర్ పెట్టి కూల్చేసి వాళ్ళని ఊరవతల పంపిస్తున్నారు, వాళ్ళు జైలు శిక్ష చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి హిందూవే కదా, ఒక రెడ్డియే కదా, మరి ఆయన దీని మీద చర్య తీసుకుంటే ఎందుకు? మరి ఆయన హిందూ కాదా? ఆయన కాలి ఆ ఓట్లకి ఇది అయిపోతుంది అంతే. ఓట్లకి చెప్పండి మీ డిమాండ్ ఏంటి? యాక్చువల్గా ఒక టెంపుల్ కాదు, రెండు టెంపుల్ కాదు, 5 టెంపుల్ కొలగొట్టిండ్రు. అమ్మవారిని ఎవరన్నా, ఒక అమ్మనే కదా ఆమె, ఎవరికైనా మీకైనా, ఏ కాస్ట్ గురించి కాదు, ముస్లిమా హిందువా క్రిస్టియనా దాని గురించి కాదు, ఒక అమ్మని ఎవరైనా కాలుతుంది అంటారా? ఎంత క్రూరంగా వానికి ఎంత బల్బ్ ఉంటే అంత 4 గంటలకి ఎవరైనా పడుకుంటాడు, ఆ టైంలో వానికి అంత ఘనం ఉందంటే ఎంత మటుకు ఆయనని ట్రిగర్ చేసి ఉండొచ్చు? అంత ట్రిగర్ చేసి 4 గంటలకు ఆయనని పంపించి, ఆ ఒక్క కాదు ఇట్స్ కంప్లీట్ గ్రూప్, ఒక గ్రూప్ మొత్తం ఉంది, ఒకరే కాదు ఇంకా ముందు ముందు జరిగేటట్టే ఉంది, ఇది ఆగేటట్లేదు. సో ఈ ఆగాలనే మా ప్రయత్నం. ఇంకా మన గుడ్లకి మనమే రక్షణించుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇక్కడ స్పందించలే, ఏ గవర్నమెంట్ ఇప్పటికీ స్పందించలే, ఎస్పెషలీ సీఎం గారు స్పందించలే, ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఇంకా ఎన్విరాన్మెంట్ వాళ్ళు స్పందించలే. అందుకొచ్చి మేమే కదిలి వచ్చి ఉట్టి మామూలుగా జెండా పట్టుకొని ధర్నా చేస్తున్నాం, ధర్నా కూడా కాదు మామూలు నడుస్తున్నాం, ఒక ర్యాలీ లాగా చేస్తున్నాం. అయినా కూడా నెత్తిలం కొట్టిండ్రు, చేతులం కొట్టిండ్రు, రక్తం వస్తుంది, ఇట్లానా చేసేది? మేమేం అడిగాం, జస్టిస్ అడిగినాం, మా గుళ్ళ కింద వేసురు, 5 గుళ్ళు ఇరిగినాయి, ఇంకెన్ని కావాలని జస్టిస్ అని దాని గురించి ఇట్లా చేసేది? ఎవరన్నా మంచిదే కదా. ఇప్పుడు ఒక ముస్లిం కూడా మమ్మల్ని జాయిన్ కావాలా, క్రిస్టియన్ వాళ్ళు కూడా జాయిన్ కావాలా? ఎందుకంటే ఒక అమ్మని దాన్ని పరాశక్తిని దండిండ్రు. మీ అమ్మని అంతా మీరు ఊకుంటారా? నిద్ర వస్తా మీకు? అన్నం తింటామా మనం? ఏమన్నా ఎంత మసులుతో అన్నా, వానికి ఎంత కారం ఉంటే వాడు ఇట్లా చేస్తాడు? కాల్చుకొని మేము చోరీకన్నీ కొన్ని అయ్యాయా అని చెప్తాడు, వాడే మన మంచి హాస్పిటల్ అనుకుంటాడు, వాడిని ఫోన్ ఇస్తాడు, వానికి అన్ని మెసేజ్ ఇస్తాడు, ఇట్లా ఏం చేస్తారా? మేము న్యాయం చేస్తాం. మళ్ళీ ఏ గుడికి ఇట్లాంటిది కావద్దు. ఇక్కడికి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ నుంచి ఇద్దరు కార్పొరేటర్ ఉన్నారు, మోండా నుంచి అయితే కార్పొరేటర్ మేడం పొద్దు నుంచి మండే నుంచి 5 రోజు నుంచి పాపం మా ఇక్కడనే ఉంటుండ్రి. బీజేపీ నాయకులు వచ్చి కిషన్ రెడ్డి అందరు వచ్చి పోలీస్ వాళ్ళు అందరు నిలబడుతున్నారు. మేము మామూలుగా స్వస్వస్తిగా మాంతలు మాకు వచ్చి మామూలుగా మేము వచ్చి చేస్తుంటే పోలీస్ వాళ్ళకి అది నరుకుతుండ్రు, పంపించేస్తున్నారు, వెనకాల నూకేస్తుండ్రు, ఒక్కొక్కరిని కొడుతున్నారు. మేము ఏం చేసామని ఎట్లంటే గవర్నమెంట్ రాదు మాకు, మేము కూడా రావద్దా? మా తల్లిని అంటే మీ తల్లి మా తల్లి అందొకటే కదా, మా తల్లికైనా మేము రావద్దా? ఇంకోరు వస్తారు, ఇంకోరు ఎవరు దిగుతా? మేము దిగాల్సి వచ్చింది, లేడీస్ మేము దిగాల, జెంట్స్ దిగాల, హిందూస్ అందరం దిగుతున్నాం. ఒక కమ్యూనిటీ గురించి కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ ముస్లిం, ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియన్, ఇట్స్ ఆల్ అబౌట్ మదర్, ఇట్స్ ఆల్ అబౌట్ మదర్. ఒక మదర్ ని అట్లా తన్నినందుకు అందరం మీకు వచ్చినాం, మాకు అది జస్టిస్ కావాలన్నా. పెద్ద పెద్ద కట్టలు తీసుకొని లాఠీ చార్జ్ చేసడం పద్ధతి కాదు. ఇప్పుడు అమ్మవారికి ఇన్ని రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, ఇప్పుడు మసీద్ ఉన్నది, మసీద్ దగ్గర ఇన్స్ట్రక్షన్ అది ఎందుకు సీజ్ చేయలేదు? అక్కడ ఆరిఫ్ అని చెప్పేసి మొత్తం 40 మందిని నడిపిస్తున్నాడా? ఇన్ని రోజులు ఇదంతా అందరికి తెలుసు, మసీద్ ఎందుకు సీజ్ చేపియలే? డాక్టర్లు కూడా మేమందరం హిందువుల మేకమైతే లాఠీ చార్జ్ దొడ్డు కట్టలతో అవసరమా? నెత్తిలు పడినాయి కొంతమందికి, ఇద్దరు ముగ్గురికి. మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఏం కోరు? మా డిమాండ్ ఏం లేదు, మసీద్ సీజ్ చేయాలా? ఇప్పుడు ఎవరు దీని వెనకాల ఉగ్రవాదం కుట్ర ఎవరు ఉన్నారు అందరినీ రప్పియాలా? 140 మంది ఎవరున్నారు అందరు ప్రతి ఒక్కటి ఆర తీయాలా? దాడి ఘటన చూసి ఉండొచ్చు, వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. వాళ్ళు డాక్టర్లు సదర్ డాక్టర్ పై దాడి జరిగితే విధిని బహిష్కరిస్తారు, బహిష్కరించి మేము విధికి మా మీద దాడి అయింది మేము చేయమని చేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సరే డాక్టర్ల అనే అర్హత మనకు లేదు, డాక్టర్ దేవుళ్ళు అంటాం. ఇప్పుడు డాక్టర్ల పై దాడి ఎలా జరిగిందో ఈ ఇమ్మ కూడా దేవుడే కదా, డాక్టర్ దేవుడు సమానమే కదా. ఎమ్మెల్యే పాత్ర ఏం లేదు, ఎమ్మెల్యే ఫస్ట్ డే వచ్చిండు, గణేష్ ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, లోకల్ కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ డే వచ్చిండు, చుట్టం చుప్పులాక వచ్చి వెళ్ళిపోయింది ఆయన. నేను చెప్తాను గవర్నమెంట్ చాలా, ఫస్ట్ డే నుంచి 4 డేస్ ఇప్పటికైంది, ఏమి యాక్షన్ తీసుకున్నారు? మంత్రి ఆయన వచ్చాడు ఇక్కడికి, మంత్రి ఎవరు రాలేరు ఇక్కడికి, ఇప్పటి వరకు ఎవరు రాలేరు, అసలు కాంగ్రెస్ వాళ్ళు అసలు కనిపిస్తలేరు ఇక్కడ, అదే షాక్ తింటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నప్పుడు రావాలి, మనకు ఒక గవర్నమెంట్ పైన మనకి ఒక నమ్మకం రావాలంటే వాళ్ళు చేస్తున్నారా అని చెప్పాలి. ఇప్పుడు అంటున్నా నేను, నేను ఒక మాట అడుగుతా ఏంటంటే, మీకు ఒక ఏమంటారు ఒక సెన్సేషనల్ న్యూస్లే వస్తే ఇంట్లోకి పోయి అక్కడ పోయేసి మరీ చెప్తా ఉంటారు. ఎలా అంటే 60 ఏళ్ళోడు 40 ఏళ్ళోళ్ళని 20 ఏళ్ళోళ్ళని చేసుకున్నప్పుడు చూపిస్తారు, మళ్ళీ ఇక్కడ అమ్మవారికి ఇంత అయితే లోపలికి వచ్చాడు అంతే, ఈ న్యూస్ ఎందుకు చూపిస్తలేరు? నేను అడిగేది వాడు క్రైమ్ అడు హాస్పిటల్ ఉన్నాడు లైవ్ ఎందుకు పెడతలేరు? ఏమైంది అసలు, హాస్పిటల్ ఉన్నాడా లేకపోతే వీళ్ళు ఏమైనా దాచిపెట్టిరా?
వానికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, ఎవరు సపోర్ట్ ఇస్తారో మాకు తెలుసు, కానీ మేము చెప్పలేం. ఇంకోటి ఒక్క మాట ఆలోచించండి, ఆ దరిద్రులు అని చూడకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రంటే పాస్పోర్ట్ లేకుండా వస్తారా? వాళ్ళు వచ్చిందే దొంగ రూట్. ఆ దొంగ రూట్ ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ లేని రాగలుగుతారా మన ఇండియాలో? అది ఆలోచించండి. ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. మూడు ఇది ఒక్కరోజు కాదు, అమ్మవారిని పెట్టినప్పటి నుంచి 15 రోజుల నుంచి ఇది ప్లానింగ్తోనే అన్ని ఇంప్లిమెంట్ చేసి ఆయనకి. ఇంకోటి ఒక్కటి ఆలోచించండి, ఎవరన్నా నేను చెప్తాను అమ్మవారిది ఎంత గేట్ గట్టిగా ఉంటుంది, ఎవరైనా 2 తన్నులలో ఇరుగుతుందా? ఇది ఆలోచిస్తలేరు. ఆ 2 తన్నులు కాదు, ముందు ఏం చేసిరంటే 4 వచ్చినప్పుడు 2 వచ్చి అంత సెటప్ చేసిరు వానికి, అంత మొత్తం గ్రిల్లింగ్ చేసి అది చేసి ఇది చేసి చేసిర్రు. ఆ తర్వాత వీడు కావాలని పట్టు పడాలని చెప్పాడు తన్ని వీడియోలో. అమ్మవారినే కాదు, ఇంకా మనం అంబర్పేటలో చూసుకున్నా కానీ ఇలాంటి సంఘటన, అదేవిధంగా చిత్తూరులో చూసుకున్నా కానీ మన ఓవరాల్గా హిందూ దేవస్థానాల మీద టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మీరేమంటారు? టార్గెట్ చేయడం అంటే ఇక్కడ ఒక టైప్ అంటే నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నడిచేదంతా హైడ్రా హైడ్రా నడుస్తుంది, ఆ హైడ్రా టాపిక్ పక్కకు పోవాలని ఇది ఏమన్నా అవుతుందా తెలియదు, అది అనుకుంటున్నాము. కానీ ఇది మాత్రము చాలా ఇది ఏదన్నా చేయండి, కానీ అమ్మవారిని ఏంది టచ్ చేసేది? అమ్మవారిని కాళ్ళు లేపిన నన్ను అడుగుతా ఆ రోజు నేను ఇక్కడ ఉంటే ఫస్ట్ అని కాళ్ళు ఇరగొడుతుండే. అయితే కానీ నన్ను జైలు వేసినా సరే బాధలేదు, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆడు బాధపడాలి. అని కాళ్ళు లేకుండా పాకుతా ఉంటానికి అది వాడిని చంపినామనుకో, చెప్తున్నా వాడు సావనికి రెడీ అయిన చంపడం మనకి ఇష్టమే కదా, అది చంపితే అన్న వెనకాల ఎవరు ఉన్నారు మనకు తెలియదు, ఆడికే అయిపోతుంది. హిందువుల మీద లాటరీ ఛార్జ్ కూడా చేశారు, అందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా లాటరీ ఛార్జ్ చేయడం జరిగింది. మీరేమంటారు? లాటరీ ఛార్జ్ అనేది 2 సైడ్లు ఉంది ఇక్కడ, ఒక్క సైడ్ కాదు. ఎప్పుడు ఒక్క సైడ్ మాట్లాడకండి వాళ్ళ తప్పని చెప్పి, వీళ్ళు ఏదో చేస్తేనే కదా ఎవరైనా పోలీసు వాళ్ళు అయినా కొట్టేది, అందుకే మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అది చెప్పరు. మనోళ్ళైనా ఇప్పుడు మన పబ్లిక్ ఉన్నాం, నేనైనా ఉండొచ్చు వెనకలకే, లేదో ఒక రాయో వేసి ఏదో రాయి వేసినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళకి మనకి ఏమి ఏమంటారు, పవర్ లేని వాళ్ళే మనం సైలెంట్ ఉండే, పవర్లు ఉన్నాడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అటాక్ చేసిరు. డిమాండ్ ఏంది అసలు మన వ్యక్తి ఏం చేయాలి? మా డిమాండ్ ఒక్కటే, 3 కోరికలు ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నా. ఫస్ట్ థింగ్ వానికి లైవ్ మాకు చూపియండి, ఓకే? మాకు పోలీసు వాళ్ళ పైన నమ్మకం కావాలంటే లైవ్ పెట్టండి, అండ్ స్టేజ్ ఎట్లుంది ఏముంది మాకు కావాలి ఒకటి. రెండోది ఇంకోసారి ఇది, మూడోసారి అయింది, నాలుగోసారి రిపీట్ అయితే మాత్రం ఇది జస్ట్ శాంపుల్. ఏ మా హిందువులు నెక్స్ట్ టైం ఇక తెలంగాణ కాదు ఇంకో స్టేట్లకు వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి వచ్చి సపోర్ట్ చేస్తారు మాకు, వేరే స్టేట్లకు వెళ్ళి వస్తారు, అంతగానం చేస్తారు.